తిరుమలలో భక్తులపై దాడికి దిగిన చిరుత కథ మళ్లీ మొదటికొచ్చింది తిరుమల నుంచి అభయారణ్యానికి తరలించిన చిరుత మళ్లీ అక్కడ స్థానికులపై దాడులు చేయడంతో బంధించి జూ పార్క్ కి తీసుకొచ్చారు అయితే మరోసారి దాన్ని అటవీ ప్రాంతంలో వదిలి తమ ప్రాణాలతో చెలగాటమాడుద్దంటున్నారు తిరుమల ప్రజలు గతేడాది అలిపిరి నడక మార్గంలో చిన్నారి కౌశిక్ పై దాడి చేసిన చిరుత ఆ తర్వాత లక్షిత అనే చిన్నారిని పొట్టన పెట్టుకుంది దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో భయాందోళనలు వెల్లువెత్తాయి భక్తుల రక్షణ కోసం టీటీడీ రక్షణ చర్యలు చేపట్టింది అంతేకాదు చిరుతలను ట్రాప్ చేసిన అటవీ శాఖ టీటీడీ అధికారులు డిసెంబర్ వరకు ఆరు చిరుతలను బంధించారు వాటిలో ఐదింటిని అక్కడ అటవీ ప్రాంతంలోనే వదిలేసిన అధికారులు చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను మాత్రం అక్కడి నుంచి తరలించారు నంద్యాల సమీపంలోని గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో వదిలిపెట్టారు వాస్తవానికి చిరుతను గుర్తించడానికి తగిన ఆధారాలు కానీ అంతకు మించి సాంకేతిక వ్యవస్థ కానీ అటవీ శాఖ వద్ద లేదు టీటీడీ అటవీ శాఖ అధికారులు తాము బంధించిన ఆరు చిరుతలలో నాలుగవది లక్షితపై దాడి చేసిందిగా భావించి మిగిలిన వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు లక్షితపై దాడి చేసిన చిరుతను కొద్ది రోజుల తర్వాత గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో వదిలిపెట్టారు నంద్యాల సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో అప్పటి నుంచి చిరుత సంచారం ప్రారంభమైందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు చిరుత మనుషులపై దాడి చేయటం ప్రారంభించడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించే వాచర్లు గుడిసెల్లో నిద్రపోతున్న మహిళలపై దాడులకు దిగటం ప్రారంభించింది చిరుత పది రోజుల క్రితం ఏకంగా ఓ మహిళపై దాడి చేసి చంపేసింది దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుతను ట్రాప్ చేసి బంధించి తిరిగి తిరుపతి జూ పార్కుకి తరలించారు గతంలో బాలికపై దాడి చేసి చిరుత చంపేసిన విధానం ఇప్పుడు మహిళపై దాడి చేసి చంపిన విధానం ఒకేలా ఉండడంతో ఇద్దరిపై దాడి చేసింది ఒకే చిరుత అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో బాలికపై దాడి చేసిన సమయంలో చిరుతలను క్వారంటైన్లో పెట్టకుండా వాటిని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం వల్లే మళ్లీ చిరుత దాడికి పాల్పడే పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు జూపార్కుకి తరలించిన చిరుత వ్యవహారంలో అప్రమత్తంగా వ్యవహరించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు